ఎనీ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా చెప్పండి. సేమ్ థింగ్ బ్రీఫ్ చేయమంటారా? ఓకే. సో బేసికలీ లివర్ ట్రాన్స్ప్లాంట్ మీద, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా అపోహలు ఉన్నాయి మనకి. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందని ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. అది కాదు అని నిరూపిస్తా, మనకి ఇక్కడ సక్సెస్ రేటు, సర్వైవల్ రేట్ మనం చూస్తే 97% సక్సెస్ రేట్ ఉంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నిటికీ ఇంతవరకు. సో పెద్ద సర్జరీ అనేది వి ఆల్ అగ్రీ విత్ దట్, అందరం ఒప్పుకుంటాము పెద్ద సర్జరీ అని. కానీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, దగ్గర దగ్గర 97% మనకి అందరూ పేషెంట్స్ హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఎ బిగ్ వే మనం ఇక్కడ చేస్తున్నాము. ఈ ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి లైవ్ డోనార్, అంటే ఎవరన్నా రిలేటెడ్ డోనార్ ఉంటే వాళ్ళల్లో లివర్ కొంచెం పార్ట్ తీసి మనం ఇస్తాము. అలాంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లైవ్ రిలేటెడ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం ఇక్కడ. ఇది కాకుండా డిసీజ్ డోనార్, అంటే మనకి జీవందాన్ ద్వారా మనకి లివర్స్ ఎక్కడన్నా దొరుకుతుంటే డిసీజ్ పేషెంట్స్ తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంటేషన్, ఇది ఒక రెండో రకమైంది. ఇది కూడా చేస్తున్నాం మనం ఇక్కడ. సో రేపు ఆర్గన్, వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే కాబట్టి, సో దిస్ విల్ బి, దీంతో ఆర్గన్ డొనేషన్కి ఇంకొంచెం ప్రేరణలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇది అరేంజ్ చేస్తాం జరిగింది. ఇప్పుడు మనం చూసిన పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం వల్ల తన లైఫ్ లాంగ్ వేరే ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటాయి. తనకి యూరియా సైకిల్ డెఫిసిట్ అని ఒక ప్రాబ్లం ఉంది. సో దాన్ని, అది లివర్లో, లివర్ని మారిస్తే కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పాప, మనం చూసిన పాప కంప్లీట్లీ నార్మల్ అయిపోయింది ఆఫ్టర్ హర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇలాంటి చాలా ఉపయోగాలు ఉంటాయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల. సో దీన్ని ముందుకు తీసుకెళ్తానికి మీ అందరి సహకారం కావాలి మాకు. జెనెటిక్, మోస్ట్ ఆఫ్ ద టైం ఇది జెనెటిక్ కారణం. లివర్ డిసీజెస్ రావడానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ పాపలో మనం మాట్లాడుకుంటే ఇది జెనెటిక్ డెఫిషియన్సీ, ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఈ పాపకి మనం కనిపెట్టింది యూరియా సైకిల్ డెఫిసిట్ ఉందని తెలుసుకున్నామండి. ఈ యూరియా సైకిల్ డెఫిసిట్ ఉండటం వల్ల బాడీలో యూరియాని మెటబలైజ్ చేసే కెపాసిటీ తగ్గిపోయి బాడీలో అంత అమోనియా, అంటే ఇట్స్ ఎ టాక్సిన్ అనమాట, అలా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది, ఈ ఎంజైము, ఈ ఎంజైమ్ సైకిల్, ఈ ఎంజైమ్స్ అన్నీ లివర్లో ప్రొడ్యూస్ అవుతాయి, లివర్లోనే ఉంటుంది. సో ఈ లివర్ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది ఇలాంటి పేషెంట్స్లో. సో ఈ పాపలో మనం అది ఐడెంటిఫై చేసిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. నార్మల్ లైఫ్, కంప్లీట్లీ నార్మల్ లైఫ్ వితౌట్, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇమ్యూనో సప్రెషన్స్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది తప్పితే వేరే ఏం మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డోసేజ్ తగ్గిస్తా లైఫ్ లాంగ్, ఎంతో కొంత స్మాల్ అమౌంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది.